రాంపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్రాజు తన సతీమణి శిరీషను అభ్యర్థిగా రంగంలోకి దించుతున్నారు. శిరీషకు ధీటుగా పోటీ ఇచ్చేందుకు స్థానిక టీడీపీ నాయకుడు కుచ్చు కన్నబాబు భార్య కుచ్చు సూర్యకళను అభ్యర్థిగా బరిలోకి దించుతున్నారు. ఎమ్మెల్యే ఆదిప్రాజు తన సొంత ఊరిలో సర్పంచ్ అభ్యర్థి ఎంపికను ఏకగ్రీవం చేయలేకపోతున్నారని సర్వత్రా ప్రజలు చర్చించుకుంటున్నారు. 2007 సంవత్సరంలో ఆదిప్రాజు ఇదే గ్రామం నుంచి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిప్రాజు తన భార్యను సర్పంచ్ గా చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. డెవలప్‌మెంట్ మొన్న లాస్ట్ దిగిపోయే ముందు 3 కోట్ల రూపాయలు డెవలప్‌మెంట్ నిధులు శాంక్షన్ అయితే ఆ టైం లో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది చేయలేకపోయాం. తర్వాత ఎలక్షన్ కోడ్ పూర్తయిన తర్వాత ఈ ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఆ 3 కోట్ల రూపాయలు మాత్రమే ఈ గ్రామంలో ఖర్చు పెట్టడం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత అవి తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పాపాలు పోలేదు. ఈ రోజు మరలా యునామస్ కావాలి, సహకరించండి, గ్రామాన్ని మరలా సేమ్ పాత పద్ధతుల్లోనే అది చేస్తాం ఇది చేస్తాం గ్రామాన్ని ఎక్కడో నిలబెడతాం అని చెప్పేసి కబుర్లు చెప్తున్నారు. ఈ కబుర్లు నమ్మడానికి మేము సిద్ధంగా లేము. ఆల్రెడీ ఒకసారి 5 ఏళ్ళు మోసపోయాం, మరలా మా ఊరు కడ కదా అని చెప్పేసి ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. ఈ 2 ఏళ్లలో కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇప్పించేస్తాం, ఊరిని చంద్రమండలంలో కట్టిస్తానని చెప్పి చెప్పాడు. ఆయన మాటలన్నీ జనాలకు తెలిసిపోయి ఈరోజు ఆయన నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. జనం మద్దతు నాకుంది. నేను వాళ్ళ భార్య మీద మా భార్యను పెట్టి పోటీగా నిలబడి గెలిపించుతాను. జనాలు కూడా మా మీద చాలా అభిమానంతో సింపతితో ఉన్నారు. నేను 25 ఏళ్ళుగా రాంపురం రాజకీయాల్లో ఉన్నాను. రాంపురానికి నేనంటే ఏంటో తెలుసు, నేను ఎటువంటి వాడినో తెలుసు. నా మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం మా మిస్సెస్ గెలుపు వరకు తీసుకెళ్తది. అది నేను దర్జాగా గర్వంగా చెప్పగలుగుతాను.